మీరు నిజాయితీ అయితే మీరు దేవుని భక్తులు మేము నమ్ముతున్నాం మీరు అయ్యప్ప భక్తులు నిజంగా మీరు అయ్యప్ప భక్తులు అయితే దేవుడి పైన నమ్మకం ఉంటే భారత రాజ్యాంగం పైన నమ్మకం ఉంటే కోర్టు ఏదైతే మీ పైన కేసు పెట్టిందో తక్షణం మీడియా మిత్రులందరికీ నమస్కారం ఈరోజు మీడియా మిత్రులందరితో గత మూడు రోజులుగా కుప్పం పర్యటనలో మంత్రి గారు వాళ్ళ అనుచరులు ఇతర నాయకులు మాట్లాడిన అంశాల మీద తెలుగుదేశం పార్టీ తరఫున మాట్లాడటం కోసం ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మొదటగా మంత్రివర్యలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు గారికి నాయకులు లేక అధ్యక్ష నాయకులు తెచ్చుకున్నారా అని చెప్పనేసి మాట్లాడటం జరిగింది. సార్ పెద్దిరెడ్డి గారు మీరు చాలా సీనియర్ నాయకులు మంత్రివర్యులు, మీ పార్టీలో నెంబర్ టూ త్రీయో స్థానం అంటారు మీది. మీకు కనీస అవగాహన రాజ్యాంగబద్ధంగా వచ్చేటటువంటి హక్కుల మీద కనీస అవగాహన లేకపోవడం అనేది నిజంగా చాలా ఆశ్చర్యకరంగా హాస్యాస్పదంగా ఉంది. ఎందుకంటే నేను తూర్పు రాయలసీమ పరిధి నుంచి ఎమ్మెల్సీగా గెలుపొందడం జరిగింది. దాంట్లో తూర్పు రాయలసీమ పరిధిలో 36 నియోజకవర్గాలు ఉంటే 36 నియోజకవర్గాల్లో కుప్పం నియోజకవర్గం ఒకటి. ఇక్కడ రమారమి 4000 మంది పైచిలకు గ్రాడ్యుయేట్స్ నాకు ఓటు వేశారు. నేను గెలిచిన 39000 పైచిలకు మెజార్టీలో 4000 మంది పైచిలకు ఓటర్లు ఇక్కడ ఓట్ చేస్తే నేను గెలవటం జరిగింది. అలాగే ఇక్కడ లోకల్ ప్రోటోకాల్ కింద 36 నియోజకవర్గాల్లో ఒక నియోజకవర్గాన్ని లోకల్ ప్రోటోకాల్ కింద ఎంచుకునేదానికి ఎమ్మెల్సీగా నాకు అవకాశం ఉంది. దాంట్లో భాగంగా ఇక్కడ కుప్పం నియోజకవర్గంలో నేను నాకు ఓట్లు వేసినటువంటి ప్రజలు ఎవరైతే గ్రాడ్యుయేట్స్ ఉన్నారో వాళ్ళందరికీ జరుగుతున్న అన్యాయాలు, అక్రమాలు, దాడుల మీద ప్రశ్నించడానికి ఇక్కడ ఎక్కువ సమయం ఉండటం కోసం, వాళ్ళకు అండగా నిలబడటం కోసం నేను కుప్పం నియోజకవర్గాన్ని నా ప్రోటోకాల్ కాన్స్టిట్యూన్సీ కింద కూడా ఎంచుకోవడం జరిగింది. దానికి సంబంధించి జీవో మీ ప్రభుత్వం నుంచే జీవో కూడా రావడం జరిగింది. ఈరోజు నేను కుప్పం మున్సిపాలిటీలో ఎక్స్ అఫిషియో మెంబర్ని. సో స్థానికంగా అన్ని డిపార్ట్మెంట్స్ సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాల మీద కావచ్చు ప్రతి దాంట్లో కూడా ప్రశ్నించే హక్కు, ఆ రివ్యూస్లో పార్టిసిపేట్ చేసేటటువంటి అన్ని రకాలైన హక్కులు నాకు ఉన్నాయి. ఇది రాజ్యాంగబద్ధంగా నాకు వచ్చిన హక్కులు, ప్రజాస్వామ్యంలో ఒక ప్రజాప్రతినిధిగా నాకు ఇచ్చిన హక్కులు. దాన్ని కూడా అవహేళన చేస్తూ, అంటే ప్రజాస్వామ్యాన్ని అవహేళన చేస్తూ, ఏదైతే అంబేద్కర్ గారు మనకు రాసిన రాజ్యాంగం ద్వారా వచ్చిన హక్కులను కూడా మీరు అవహేళన చేయడం అనేది చాలా బాధాకరంగా ఉంది. అది ఎవరైనా కొత్త వాళ్ళు చేస్తే అనుకోవచ్చు, ఇంత సీనియర్ నాయకులు మంత్రివర్యులు అయ్యండి మీరు కూడా అధ్యక్ష నాయకులను తెచ్చుకున్నారని చెప్పి మాట్లాడేటటువంటి పరిస్థితి ఆ స్థాయికి దిగజారటం అనేది చాలా బాధాకరం. ఎప్పటికైనా మీరు వాస్తవాలన్నీ మీకు తెలుసు, వాటిని గుర్తెరిగి మాట్లాడాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. దయచేసి ఇంకొకసారి అటువంటి అధ్యనాయకులు అని చెప్పి మాట్లాడద్దు, ఎందుకంటే అధ్యనాయకులు అని మాట్లాడాల్సి వస్తే మీరు అధ్యనాయకులు. ఎందుకంటే ఈ కుప్పం నియోజకవర్గంలో మీకు ఎవరు ఓట్లు వేయలేదు, నాకు ఎమ్మెల్సీగా నాకు ఓట్లు వేశారు. 4000 మంది గ్రాడ్యుయేట్స్ నాకు ఓట్లు వేయడం జరిగింది. కాబట్టి కుప్పానికి నేనా మీరు అధ్యనాయకులు అనేది ఒక్కసారి మీరు ప్రశ్నించుకోవాలని మీకు తెలియజేస్తా ఉన్నాను. అలాగే ఇంకొక అంశం కూడా విన్నాం, భరత్ని గెలిపిస్తే మంత్రిని చేస్తాం. ఆ రోజు ముఖ్యమంత్రి గారు కూడా చెప్పడం జరిగింది, ఈరోజు మీరు కూడా మాట్లాడటం జరిగింది, భరత్ని గెలిపిస్తే మంత్రిని చేస్తాం అని చెప్పనేసి చాలా హాస్యాస్పదంగా ఉంది అది వింటుంటే. ఎందుకంటే మీరు బీసీలకి న్యాయం చేస్తున్నాం, మేము గౌరవిస్తున్నాం అని చెప్పి ఇన్ని మాట్లాడుతున్నారు కదా. నేను ఒకటే సూటి ప్రశ్న అడుగుతున్నా మిమ్మల్ని, మీ ప్రభుత్వాన్ని కూడా. ఈరోజు భరత్ అనే వ్యక్తి ఎమ్మెల్సీగా ఉన్నాడు, ఎమ్మెల్సీగా ఉన్న వ్యక్తికి మంత్రి పదవి ఇవ్వచ్చు, ఆ అంశం అనేది మీకు తెలియదు కాదు. ఎమ్మెల్సీగా ఉన్న వ్యక్తికి మంత్రి పదవి ఇవ్వచ్చు, ఎమ్మెల్యే కానీ ఎమ్మెల్సీ కానీ ఎవరైనా మంత్రి పదవి చేపట్టచ్చు. సో ఎమ్మెల్సీగా ఉన్న భరత్ ఇప్పుడు మీరు అధికారంలో ఉన్నారు,
చక్కగా ఇప్పుడే మంత్రం చేయండి చేసి నిజంగా మేము బీసీల పట్ల లేకపోతే ఇంకా గొడవ బలహీన వర్గాల పట్ల మేము నిజంగా అండదండలుగా ఉంటామని చెప్పినేసి నిరూపించుకోండి అలా లేకుండా ఎట్లా గెలవడు కదా ఇది వాస్తవం అందరికీ తెలిసిన వాస్తవం చంద్రబాబు నాయుడు గారి మీద భరత్ అనే వ్యక్తి గెలవడు అనేది మీకు తెలుసు మీ ఆంతరింగికలతోటి ఎవరైతే కుప్పం నియోజకవర్గంలో మీ సన్నిహితులు ఉన్నారో మీ అనుచరులు ఉన్నారో వాళ్ళతోటే మీరు చంద్రబాబు నాయుడు గారు 70,000 మెజారిటీతో గెలవబోతున్నాడు మీకెందుకు మీరు కామ్ గా ఉండండి భరత్ అతను కోలేదు అతను పడతాడు మీకు సంబంధం లేదన్నట్టు మీరు అంతర్గత సమావేశాల్లో మాట్లాడిన అంశాల గురించి మీ పార్టీ నాయకులే మాట్లాడటం మాకు తెలిసింది సో మీకు తెలుసు అందరికీ తెలుసు ఆ వేదిక మీద ఏదైతే నిన్న కూర్చున్న వేదిక మీద మాట్లాడేటటువంటి ప్రతి నాయకుడికి తెలుసు చంద్రబాబు నాయుడు గారిని ఓడిస్తాం అని చెప్పే ప్రతి నాయకుడికి మీ అందరి గుండెల మీద చేసుకొని చెప్పండి భారత్ గెలుస్తాడు చంద్రబాబు నాయుడు మీదని చేసుకొని చెప్పండి మొన్న కూడా సవాల్ విసిరాం ఆ రోజు మీరు 30,000 తోటి చంద్రబాబు నాయుడు గారు ఓడిపోతామని చెప్పని చెప్తే దానికి సవాల్ విసిరాం మేము చంద్రబాబు నాయుడు గారు కనుక ఈ నియోజకవర్గంలో ఓడిపోతే ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు కుప్పం వదిలిపెట్టి వెళ్ళిపోతాం అదే వైఎస్ఆర్సీపీ ఓడిపోతే మీరు రాజకీయాలకు స్వస్తి చెప్తారా మంత్రి గారు అడుగుతున్నాం చంద్రబాబు నాయుడు గారు గెలిచి ఈ నియోజకవర్గంలో భరత్ ఓడిపోతే మీరు రాజకీయాలకు స్వస్తి చెప్తారా ఈ సవాల్ని స్వీకరించేటటువంటి దమ్ము మీకుందా మాట్లాడుతున్నారు కదా కుప్పం నియోజకవర్గానికి వచ్చి అసలు మీరు ఏ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు పొంగనూరుకి మీరు ప్రాతినిధ్యం వచ్చేటటువంటి పరిస్థితుల్లో పొంగనూరు కన్నా ఎక్కువ సమయం కుప్పంలో మీరు తిరుగుతూ ఉన్నారు సమీక్షిస్తూ ఉన్నారు అంటే ఇక్కడున్న ఎమ్మెల్సీగా ఇన్ఛార్జిగా ఉన్న భరత్కి చేత కాదు లేకపోతే వాళ్ళకి నాయకత్వ లక్షణాలు లేవనా మీరు ప్రతిసారి వచ్చి ఈ పొంగనూరు నుంచి వచ్చి ఇక్కడ కుప్పం గురించి మాట్లాడుతున్నారు అంటే భరత్ పనికిరాడన్న రాజకీయాలకి లేకపోతే అతనికి అవగాహన లేదనా లేకపోతే అతనికి నాయకత్వ లక్షణాలు లేవనా మీరు ప్రతిసారి వస్తున్నారు సరే మంత్రి హోదాలో వస్తున్నాను అని మీరు అనొచ్చు సరే చిత్తూరు జిల్లాలో ఉన్న మిగతా నియోజకవర్గం ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఉన్న మిగతా నియోజకవర్గాలకి ఎన్నిసార్లు వెళ్తున్నారు కుప్పంకి ఎన్నిసార్లు వస్తున్నారు సో ఇక్కడే మీ నిబద్ధత అతను భరత్ మీద ఉన్నటువంటి నమ్మకాలు ఎన్ని కూడా అర్థమవుతున్నాయి మీరు నిజంగా బీసీల పట్ల ప్రేమ బాధ్యత అంత కనుక ఉంటే భరత్ ఇప్పుడు ఎమ్మెల్సీగా ఉన్నాడు ఎమ్మెల్సీగా మంత్రి పదవి చేపట్టడానికి అన్ని రకాల అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు మేరకు మీరు మంత్రి పదవి ఇస్తే నిజంగా మీరు వాళ్ళ గురించి ఆలోచించేటటువంటి పద్ధతిలో ఉన్నారని మీరు కానీ మీ ప్రభుత్వం కానీ ఉందని ప్రజలు నమ్మేటటువంటి పరిస్థితులు ఉంటుంది కళ్ళబొల్లి మాటలు చెప్పి అనవసరమైన మాటలు మాట్లాడి మీ గౌరవాన్ని తగ్గించుకోవద్దు ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజలు మీకు అధికారం అవకాశం ఇచ్చినప్పుడు పనిచేయండి కుప్పం నియోజకవర్గంలో చంద్రబాబు ఏం చేశారు కళ్ళకు కట్టినట్టు సజీవ సాక్ష్యాలు ఈరోజు హాస్పిటల్స్ దగ్గర నుంచి స్కూల్స్ దగ్గర నుంచి రోడ్ల దగ్గర నుంచి ప్రతి ఒక్కటి ఈరోజు శిలాఫలకాలతో సహా ప్రతి ఒక్కటి కళ్ళ ముందు కనపడతా ఉన్నాయి ఇంకా మీరు మాట్లాడాల్సిన అవసరం లేదు మొన్న కూడా చెప్పాం మీరైనా రండి మేమైనా వస్తాం ఈ నియోజకవర్గంలో శిలాఫలకాలు లెక్క పెడదాం చంద్రబాబు నాయుడు గారి పేరు మీద ఎన్ని ఉన్నాయి మిగతా ప్రభుత్వాలు ఉన్నప్పుడు ఎన్ని ఉన్నాయి అక్కడే తెలిసిపోతుంది ఎవరు అభివృద్ధి చేశారు ఎవరు అభివృద్ధి చేయలేదని చెప్పనేసరి మంత్రి నీవు 4 సంవత్సరాలు అవుతుంది ఈరోజు మీరు పూర్తి చేయలేదు ముఖ్యమంత్రి గారు 1.5 సంవత్సరం క్రితం వచ్చినప్పుడు మంత్రి నీవు 6 నెలల్లో పూర్తి చేస్తామని స్వయాని రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది అది పూర్తి చేశారా మీరు నిజంగా ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు చేసి విమర్శించండి లేకపోతే మాట్లాడండి అప్పుడు మేము కూడా దాన్ని స్వాగతిస్తాం అంతేగాని అభివృద్ధి చేయకుండా అభివృద్ధి చేసిన వ్యక్తుల గురించి ఊరకే మాట్లాడితే మాత్రం ఊరుకునే సమస్య లేదని చెప్పనేది కూడా తెలియజేస్తా ఉన్నాం ఈరోజు టౌన్లో డ్రైనేజీల ప్రాబ్లం ఉంది మున్సిపాలిటీ చేశాం గొప్పగా చెప్పుకుంటున్నారు ప్రజలు నానా రకాల ఇబ్బందులు పడుతున్నారు మాకైతే 100 రూపాయలు ట్యాక్స్ 100 రూపాయలు కట్టేటటువంటి పరిస్థితి ఈరోజు 1,000 రూపాయలు మా దగ్గర ట్యాక్స్ కింద వసూలు చేస్తున్నారు ఒక ఇల్లు కట్టుకోవాలంటే 1,00,000 రూపాయలు మాకు
పర్మిషన్ కోసం మేము లంచాలు ఇవ్వాల్సి వస్తుంది, దానికి ఫీజులు కట్టాల్సి వస్తుంది అని చెప్పేసి సామాన్య ప్రజలు బాధపడుతూ ఉన్నారు. మీరు నిజంగా డెవలప్మెంట్ చేసే పని అయితే ఉపాధి హామీ కోల్పోయే వాళ్ళు పంచాయతీకి ఉన్నప్పుడు, ఈరోజు మెప్పా ద్వారా ఎన్ని కార్యక్రమాలు చేస్తున్నారు, పూర్తి స్థాయిలో మహిళలకి స్వయం శక్తి ఉపాధి కింద ఏమైనా చేశారా? అవన్నీ చేయకుండా మేము మున్సిపాలిటీ చేసాం, అది చేసాం, ఇది ఎందుకు ప్రజలు నెత్తిన పనులేసి రుద్దటానిక, దానికి తగ్గట్టు ఏమైనా న్యాయం చేశారా? సరే, స్టార్టింగ్ పంచాయతీ నుంచి మారేటట్టు కొంచెం వెసులుబాటు ఏమైనా కల్పించారా వాళ్ళకి? అవన్నీ లేకుండా ఈరోజు డ్రైనేజ్ 19వ వార్డు డ్రైనేజ్ అనేది మహాప్రభావం చెప్పనేసి గత 3 నెలలుగా ప్రజలు మొత్తుకుంటున్నా ఈరోజు అక్కడ పనులు జరగని పరిస్థితి. ఎందుకు జరగట్లేదు? ఆ కాంట్రాక్ట్ని ఇప్పుడు పనులు చేస్తే బిల్లులు రావట్లేదు, ఆ వడ్డీలు అవన్నీ కట్టలేక మా వల్ల కావట్లేదు సార్ అని చెప్పనేసి వాళ్ళు మాతో స్వయానే చెప్పడం జరిగింది. ఇవన్నీ రెక్టిఫై చేయకుండా వచ్చేసి 4 రోజులకు ఒకసారి వచ్చేసి ఏదో ఒకటి విమర్శిస్తే ఇక్కడ ప్రజలు చాలా తెలివైన వాళ్ళు, అన్నీ గమనిస్తూ ఉన్నారు. మీరు చేసేటటువంటి పనులు, మాట్లాడేటువంటి మాటలకి ఎక్కడ వంతన లేదనే అంశాన్ని కూడా గమనిస్తూ ఉన్నారు. కాబట్టి మీ అందరికీ కూడా మళ్ళీ వైఎస్ఆర్సిపి నాయకులకి, ఆయన ఎంపీ గారు రెడ్డిప్ప గారు మాట్లాడుతున్నారు, ఎరా లొకేషన్ అని చెప్పి మాట్లాడుతున్నారు. దయచేసి ఎంపీ గారు, మీరు గౌరవాన్ని కాపాడుకోవాలా, వయసుకు తగ్గట్టు మేము ఒక్క నిమిషం పట్టదు మేము కూడా మాట్లాడటానికి, సంబోధించడానికి అందరికీ అవకాశం ఉంది ఇక్కడ. ఒరే తురే అని చెప్పి ఏదైనా మాట్లాడగలటానికి అందరికీ ఇక్కడ కూర్చున్న తెలుగుదేశం పార్టీ నాయకులందరికీ కూడా వచ్చు. కాకపోతే మా నాయకుడు మాకు ఆ సంస్కారం నేర్పలేదు, అటువంటి సంస్కారం నేర్పలేదు. గౌరవించాలి ఎదుటి నాయకులు, రాజకీయాన్ని రాజకీయంగా చేయాలి, ఒక పద్ధతి ప్రకారంగా ఒక తెలుగుదేశం పార్టీ అంటే ఒక క్రమశిక్షణకి మారుపేరు అనే విధంగా మా నాయకుడు మమ్మల్ని తీర్చిదిద్దాడు. కాబట్టి ఈరోజు మేము ఇంకా కూడా గౌరవించేటువంటి పరిస్థితి ఉంది. అది దాటితే కనుక మాకు 100 రకాలుగా మాట్లాడేదానికి అవకాశం ఉంది. ఒక మాట మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలా అనే అంశాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలని తెలియజేసుకుంటూ, కుప్పం నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసిందే చంద్రబాబు నాయుడు గారు. అది మొత్తం ఎవరు ఏ రైతుని అడిగినా, ఏ యువతను అడిగినా, ఎవరిని అడిగినా కూడా ఈరోజు చెప్తా ఉన్నారు, ఏ మహిళను అడిగినా చెప్తా ఉన్నారు, 25 కోట్ల రూపాయలతో సుజలా ప్లాంట్లు పెట్టి మంచినీళ్ళు ఇస్తే దాన్ని నిర్వహించేటటువంటి సత్తా మీకు లేదు. అవన్నీ లేకుండా ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి గనులు ఏ అయితే క్వారీస్ ఉన్నారో వాళ్ళందరు యజమానులందరూ ఏడుస్తున్నారు. పెనాల్టీలేసి రాయల్టీలేసి దొంగ కేసులు పెట్టి మా క్వారీలు సీజ్ చేసి బెదిరించి మా దగ్గర నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారని చెప్పేసి వాళ్ళు బాధపడటం జరుగుతూ ఉంది. ఇట్లా ప్రతి ఒక్క అంశంలో కూడా ఈ కుప్పం నియోజకవర్గంలో అన్యాయాలు, అక్రమాలు, దుర్మార్గాలు చేస్తూ 2019 ముందు ఎన్ని కేసులు ఉన్నాయి, 19 తర్వాత ఇప్పటి వరకు ఎన్ని కేసులు ఉన్నాయి పోలీస్ స్టేషన్లో? వైఎస్ఆర్సిపి కార్యకర్తలాగా పోలీసులు వ్యవహరించి తెలుగుదేశం పార్టీ నాయకుల మీద కావచ్చు అరాచకాలు సృష్టిస్తున్నారు. అది ఎక్కడికి వెళ్ళిపోయిందంటే ఆఖరికి వైఎస్ఆర్సిపి నాయకులు కూడా మనం చూసాం, హాస్పిటల్లో ఒక దెబ్బలు తగిలిన వాసు అనే వ్యక్తి జాయిన్ అయితే హాస్పిటల్కి కూడా వచ్చి పైశాచికంగా ఎగురుతూ, అంటే వీడియో తీస్తున్నా కూడా భయం లేకుండా పైశాచికంగా ఎగురుతూ అతను కొడుతూ ఉన్న వీడియోలు మనం చూడటం జరిగింది. అంటే ఈ చట్టం మనల్ని ఏమీ చేయలేదు, ఇక్కడ మనం ఏది చేసినా చెల్లుతుంది అని చెప్పనే విధంగా ఈరోజు ఇక్కడ ప్రవర్తిస్తున్నారంటే మీ పరిపాలన ఎలా ఉంది? మీరు వాటిల్ని కంట్రోల్ చేయండి, శాంతి భద్రతలు కాపాడండి. కుప్పం పీస్ లవింగ్ పీపుల్, కుప్పం అంటే ఒక ప్రశాంతమైన వాతావరణం, అందరూ ఒక ప్రశాంతత పోకున్న వ్యక్తులు ఈరోజు భయభ్రాంతులు గురయ్యే విధంగా అక్కడ పులివెందుల్లో ఉన్నటువంటి లేకపోతే రాయలసీమలో ఉన్నటువంటి ఫ్యాక్షన్ ఇక్కడ కుప్పానికి పరిచయం చేశారు. అభివృద్ధిని కుప్పానికి చంద్రబాబు పరిచయం చేసి చంద్రబాబు గారు పరిచయం చేస్తే ఈరోజు కుప్పానికి ఫ్యాక్షన్ని, రౌడీజాన్ని పరిచయం చేసింది వైఎస్ఆర్సిపి. వీటిల్లో మీరు మార్పు తెచ్చుకోండి, ప్రజలు హర్షించే విధంగా ప్రవర్తించండి, చక్కగా మీరు చేసే మంచి పనులు చేస్తే మనస్ఫూర్తిగా అభినందించడానికి మేము ఉన్నాం. అలా కాకుండా ఏదంటే అది చేస్తున్నారు, చంద్రబాబు నాయుడు గారి మీద మీరు విమర్శ చేస్తే ఆకాశం మీద ఉమ్మేసినట్టే. కాబట్టి అవన్నీ మానుకొని సద్విమర్శలు లేకపోతే ఒక మంచి పనుల మీద మాకు ప్రతిపక్షాలుగా మాట్లాడే అవకాశం, మా దగ్గర నుంచి సలహాలు తీసుకునే విధంగా చేస్తే 100% మీకు సహకరించడానికి సిద్ధంగా ఉన్నాం. అలా కాకుండా మీ ఇష్టం వచ్చినట్టు కుప్పం నియోజకవర్గంలో చేస్తామంటే ఖచ్చితంగా ప్రతిఘటిస్తాం.
తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులందరూ కూడా దీని మీద పోరాటాలు చేస్తాం. దన్నాలు చేస్తే కేసులు పెడుతున్నారు, రౌడీ షీట్లు ఓపెన్ చేస్తున్నారు. అయినా కూడా ఎక్కడా ఒక్క తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు కానీ ఎక్కడా తగ్గట్లేదు, తగ్గట్లేదు, తగ్గం. ప్రజా సమస్యల మీద జరుగుతున్న అన్యాయాల మీద పోరాడతాం, పనిచేస్తాం. 100% రేపు 2024లో ఏదైతే లక్ష మెజార్టీ లక్ష్యం ఉందో ఆ మెజార్టీ తోటి చంద్రబాబు నాయుడు గారిని గెలిపించుకొని ముఖ్యమంత్రి చేసుకోవడం ఖాయం. రానున్న 5 ఏళ్లలో 2024 నుంచి 2029 మధ్య ఇంకా అద్భుతంగా కుప్పాన్ని డెవలప్ చేసేది కూడా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఉన్న తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అని తెలియజేస్తూ, మరొకసారి ఇటువంటి అవాకులు చవాకులు పేలకుండా గౌరవప్రదంగా అందరూ రాజకీయాలు చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం.